రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకి వాక్శుద్ధి కంటే చిత్తశుద్ధి ముఖ్యం, మాటల కంటే చేతలు ముఖ్యం. మాటల్లో కంటే ఈ 18 నెలల్లో చేతల్లో మా ఆచరణ ద్వారా ఎక్కడైనా ఎలాంటి వివక్ష కానీ ఎలాంటి దురుద్దేశపూరితంతో కూడిన ఆలోచన విధానం కానీ ఏదైనా కనబడిందా దయచేసి మీరు సమీక్షించాలని కోరుతాము. ఇంకో మాట కూడా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తాము, విడిపోతేనే 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలు బాగుపడతారని మేము చెప్పిన మాట వాస్తవం కాదని నేను అడుగుతాను. ఈరోజు ఆంధ్రాలో ఒక ఐఐటి వచ్చింది, ఒక ఐఐఎం వచ్చింది, ఒక ఎయిమ్స్ వచ్చింది, కొత్తగా నౌకా తీరాల గురించి విపరీతమైన విస్తృతమైన చర్చ జరుగుతుంది, గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం కాబోతుంది, తిరుపతిలో కొత్త టర్మినల్ వచ్చింది, అమరావతి లాంటి కొత్త పట్టణానికి బీజం పడింది. ఒకవేళ మొండిగా కనుక ఆంధ్రప్రదేశ్ కలిసే ఉంటే ఈరోజు ఇవన్నీ జరిగేదా దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకో 25 ఏళ్లకైనా ఇది సాధ్యమయ్యేదా మీరు దయచేసి ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మేము చెప్పింది ఇదే, పరిపాలనా సౌలభ్యం అనండి, వికేంద్రీకరణ అనండి, అల్టిమేట్గా చిన్న యూనిట్ అయితేనే ఇద్దరికీ లాభం జరుగుతుంది. ఈరోజు శ్రీకాకుళంలో ఉండే ఒక సామాన్యుడు లేదా గోదావరి జిల్లాలో ఉండే ఒక సామాన్యుడు ఎన్నిసార్లు హైదరాబాద్ చూస్తారండి జీవితంలో? ఒకసారో రెండుసారో అసలు చూడని వాళ్ళు 90% మంది ఉన్నారు. అంటే బంధుత్వాలు ఉండొచ్చు, సంబంధాలు ఉండొచ్చు, ఇక్కడ పరిచయాలు ఉండొచ్చు, కానీ చూడకుండా అక్కడే ఉండి అక్కడే పుట్టి అక్కడే చచ్చిపోయిన వాళ్ళు 90 మంది ఉన్నారు, 90% మంది ఉన్నారు. వాళ్ళకి హైదరాబాద్తో ఒక లేని అనుబంధాన్ని సృష్టించి, హైదరాబాద్ మీద లేని ఒక అపోహను సృష్టించి, హైదరాబాద్ పోతే ఏదో నష్టం జరుగుతుందని ఒక వాతావరణాన్ని సృష్టించి ఆనాడు ఒక పతాక స్థాయికి ఉద్వేగాలు తీసుకెళ్ళడంలో అందరం కూడా తిలాపాకు తలాపులు కెళ్ళినట్టు ఆనాడు అందరం కూడా మా మా మాటలు కావచ్చు, మా మా ప్రకటనలు కావచ్చు అన్నిటి తోడ్పడ్డాయి. కానీ ఒక విషయం మాత్రం వాస్తవం, ఉద్యమ సమయంలో ఉద్యమ కాలంలో డెఫినెట్గా ఆనాడున్న పరిస్థితుల్లో మేము ఆనాడు చేసింది కరెక్ట్. కానీ ఈరోజు బాధ్యత గల పార్టీగా ప్రభుత్వంలో ఉన్న పార్టీగా అందరినీ కలిసి ఇద్దరినీ కలిపి ముందుకు తీసుకెళ్లడం అనేది ఈరోజు మా బాధ్యత. ఆ బాధ్యతను మేము విస్మరించలేదు, దయచేసి మీరు గుర్తించాలని కోరుతాము. కేసీఆర్ గారిని ఆనాడు కేవలం ఒక ఉద్యమ నాయకుడిగానే మీరు చూస్తున్నారు. కరెక్ట్గా 2 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ప్యూర్లీ యాజ్ అన్ యాజిటేషన్ లీడర్ అందరికీ పరిచయం. కానీ ఈరోజు కేసీఆర్ గారు ఒక పరిపాలన దక్షుడిగా 18-19 నెలల్లోనే కొన్ని కనీసం మౌలిక సౌకర్యాలు తీర్చగలిగిన సత్తా ఉన్న నాయకుడిగా ఒక సమర్థుడిగా ఈరోజు ప్రజల్లో ఒక స్పష్టమైన సందేశాన్ని తీసుకెళ్లగలిగాం. ఉదాహరణకి కరెంటు సమస్య, నిజానికి పాలకులు తలుచుకుంటే ఇది పెద్ద సమస్య కాదు అనడానికి ఉదాహరణ కేసీఆర్ గారు వ్యవహరించిన తీరు. ఇందాక తుమ్మలనాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఆయన ఏం చేశారో మాకు తెలియదు కానీ పరిష్కరించారన్నారు. ఆయన చేసిందేమి రాకెట్ సైన్స్ కాదు, ఆయన చేసింది ఏమంటే అల్టిమేట్గా రోజు పొద్దున్న సాయంత్రం మానిటర్ చేశారు. మానిటర్ చేయడంతో పాటుగా ఒక్క మెగావాట్ కూడా, నిజంగా చెప్పాలంటే ఒక నెలన్నర కిందటి దాకా ఒక్క మెగావాట్ విద్యుత్ కూడా మనం అదనంగా ఉత్పత్తి చేయలేదు తెలంగాణలో. మనం చేసిందల్లా ఏమంటే ఉన్న థర్మల్ పవర్ జనరేటింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంటర్నల్ ఎఫిషియన్సీని అసాధారణంగా పెంచుకున్నాం. ఏ ప్లాంట్స్ అయితే గతంలో 60% పిఎల్ఎఫ్తో నడిచేదో ఆ ప్లాంట్స్ ఈరోజు 95% పిఎల్ఎఫ్తో నడుస్తూ ఉన్నాయి. దానివల్ల అదనంగా విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంది. అది కేవలం ముఖ్యమంత్రి గారు సూక్ష్మంగా కూర్చుని మానిటర్ చేయడం, పొద్దున్న సాయంత్రం అధికారుల మీద ఒత్తిడి పెట్టడం, ఇది ఎందుకు సాధ్యపడదు అంటూ గట్టిగా దబాయించడం, దానివల్ల ఒక సూక్ష్మ స్థాయి మానిటరింగ్ వల్ల ముఖ్యమంత్రి గారికి ఆ స్పృహ ఉండడం వల్ల, చేయాలి అని ఒక పట్టుదల ఉండడం వల్ల, సంకల్పం ఉండడం వల్ల సాధ్యమైంది. దానికి అదనంగా సహజంగానే ఎక్కడ విద్యుత్ ఉంటే అక్కడ కొన్నాం, కొని ఒకవైపు డిమాండ్ తగ్గించగలిగాం, ఇంకోవైపు మనం మన పరిస్థితి సప్లై పెంచగలిగాం. తద్వారా ఈరోజు హైదరాబాద్లో ఒక నిజంగా చెప్పాలంటే ఒక రకంగా భావదారిద్రం, అసలు ప్రభుత్వాలు కనీస అవసరాలు కల్పించడం కూడా అది గొప్పగా చెప్పుకునే పరిస్థితి రావడమే నిజంగా కూడా చెప్పాలంటే ఒక రకంగా చాలా ఇబ్బందికరం. మేము కరెంట్ ఇచ్చాం లేదా తాగునీళ్ళు ఇచ్చాం అని చెప్పుకోవడమే అది ఒక రకంగా నిజంగా కూడా మన ఒక ఇంటలెక్చువల్ బ్యాంక్రప్ట్స్. అయినప్పటికీ భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఈరోజు ఆ కనీస అవసరాలు కూడా గత ప్రభుత్వాలు తీర్చలేదు. కాబట్టి ఈరోజు మేము గొప్పగా చేసుకోవాల్సిన గొప్పగా చెప్పుకోవాల్సిన పరిస్థితి మరి ఈరోజు టీఆర్ఎస్కి అవకాశం వచ్చింది. మేము చూసేది, నేను వ్యక్తిగతంగా చూసేది ఇది మాకు బోనస్ పీరియడ్. ఎందుకంటే కావాలనుకుంది రాష్ట్రం మాత్రమే, రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారం వస్తుందని, అందులో నేను మంత్రి అవుతానని, ఆయన ముఖ్యమంత్రి అవుతారని కళ్ళలో కూడా అనుకోలేదు. ఇది ఒక అసాధారణమైన అవకాశం మాత్రం. ఎందుకంటే ఎక్కువ ఆశిస్తే అందుకే వాళ్ళు వీళ్ళు అంటే నేను అదే చెప్తా ఉంటాను, మీరు ఇదవుతారు అదవుతారంటే నేను చెప్తాను. నా స్థాయి కంటే ఎక్కువ ఇప్పటికే వచ్చింది, ఎందుకంటే ఎక్కువ నాకు ఏమవుతుంది, ఇది బోనస్ నిజంగా కూడా. ఎందుకంటే ఎక్కువ ఆశిస్తే కూడా దురాశ అవుతుంది, ఎందుకంటే దేవుడిని ఎవడు ఉన్నాడో తెలియదు కానీ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ దురాశ కింద లెక్క కడతారు. కాబట్టి డెఫినెట్గా ఇంతకంటే ఎక్కువ ఆశలు లేవు. మేము సిన్సియర్గా ప్రయత్నం చేసేది ఉద్యమ సమయంలో ఏ రకంగానైతే చంద్రబాబు నాయుడు అడ్డం వచ్చినా, రాజశేఖర రెడ్డి అడ్డం వచ్చినా, కిరణ్ కుమార్ రెడ్డి అడ్డం వచ్చినా, ఎవరు వచ్చినా, ఎంతటి బలమైన శక్తులు ప్రతికూలంగా ఉన్నా కూడా ఎంతైతే నిబద్ధతతో పోరాడాము, ఎంతైతే సిన్సియర్గా అన్నాడు రాష్ట్రం కావాలని పోరాడామో, ఈరోజు అంతే సిన్సియర్గా రాష్ట్రాన్ని 1 స్టేట్గా నిలిపేదానికి ప్రయత్నం చేస్తున్నాము, చేస్తాం. అందులో మీ అందరూ మద్దతు మాకు అవసరం. ఎందుకంటే అల్టిమేట్గా హైదరాబాద్ డెఫినెట్లీ ఇస్ ద లాస్ట్ ఫ్రాంటియర్ దట్ నీడ్స్ టు బి
you know, conquered Anandgani, that needs to give us an approval. Because ultimately, one thing remains a fact. This is the economic engine that drives the growth of Telangana today. It drove the growth of Andhra Pradesh in the past. It is and it will be the economic engine and economic backbone that will drive the growth of this state also. So definitely Hyderabad approval anedi maaku keelakam maaku avasaram. Hyderabad Mahanagaram sambandhichi chala spashtamaina nirdishtamaina pranalikalu maa ennikala manifesto lo kuda pettaru. Andulo kuda mem emi nela vidichi saamu cheyakunda memu ina maa Congress mitrulu paapam vaadanalu chesaru. వాళ్ళకి మధ్య పాపం ఎంత డెస్పరేట్గా ఉన్నారంటే వాళ్ళకి నోటికి ఏదో వస్తే చెప్తున్నారు, ఉచితంగా వాటర్ ఇస్తాం, ఉచితంగా ఇది ఇస్తాం, ఉచితంగా అది ఇస్తాం. అందుకే నేను కేసీఆర్ గారు అన్నారు, ఈ దేశంలో అన్నిటికీ పన్ను ఉంది కానీ అన్నిటికీ ట్యాక్స్ ఉంది కానీ మాటలకు మాత్రం లేదు. కాబట్టి ఎటు పడితే నాలుగు నరం లేని నాలుగు కాబట్టి ఎటు పడితే చెప్పొచ్చు, ఏది పడితే చెప్పొచ్చు. అందుకే మేము చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఎందుకంటే రాబోయే 3-3.5 సంవత్సరాలు అధికారంలో ఉండే పార్టీగా, ఒక బాధ్యత గల పార్టీగా చాలా బాధ్యతతో కూడిన వాగ్దానాలు ఇచ్చాం. అందులో ప్రధానంగా మేము హైదరాబాద్ గురించి చెప్పేది 3-4 అంశాలు చెప్పాం. ఏ పౌరుడైనా హైదరాబాద్లో, ధనికుడైనా సంపన్నుడైనా సగటు జీవైనా మధ్యతరగతి ప్రజలైనా దిగువ మధ్యతరగతి ప్రజలైనా అందరూ కోరుకునేది కొన్ని కనీస అంశాలు. ఒకటి, హైదరాబాద్ నగరం సురక్షితంగా ఉండాలి, సేఫ్గా ఉండాలి. హైదరాబాద్ నగరం క్లీన్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. హైదరాబాద్ నగరం పచ్చగా ఉండాలి, పర్యావరణ హితంగా ఉండాలి, కాలుష్యం తగ్గాలి, మన పిల్లలు కూడా సేఫ్గా ఉండాలి, వారి భవిష్యత్తు కూడా భద్రంగా ఉండాలి. అదే రకంగా హైదరాబాద్ నగరంలో కనీస అవసరాలు, తాగునీరు, కరెంటు, మంచి రోడ్లు, ట్రాఫిక్ సమస్య తగ్గడం, అదే రకంగా మంచి లంగ్ స్పేసెస్, పిల్లలు ఆడుకోవడానికి పార్కులు ఉండాలి, కనీసంగా లైబ్రరీస్ ఉండాలి, ఇట్లాంటి కొన్ని కనీస అవసరాలను కూర్చి ఈరోజు హైదరాబాద్ను ఒక లివబుల్ సిటీగా మార్చడానికి అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది స్మార్ట్ సిటీలని. స్మార్ట్ అంటే వాళ్ళ డెఫినేషన్ ఏంటో నాకైతే తెలియదు, కానీ స్మార్ట్ అంటే నన్ను అడిగితే ఒక లివబుల్ సిటీగా, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా, ఇక్కడ ఉండాలి అనిపించే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, హైదరాబాద్లో ఇక్కడే ఉండాలి అనేంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. ఆ దిశగానే మా ప్రయాణం ప్రారంభమైంది. నాకైతే వ్యక్తిగతంగా పూర్తి విశ్వాసం ఉంది, కేసీఆర్ గారికి వేరే వ్యాపకం లేదు, ఆయనకు వేరే వ్యాపారం లేదు, వేరే వ్యాపకం లేదు. ఆయన ఈజ్ 24-hour పొలిటీషియన్, పొద్దున్న లేస్తే ఆయనకు రాత్రి దాకా ఇంకా వేరే పని లేదు, వేరే వ్యాపకం లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో మౌలిక రంగాల మీద, మౌలిక వసతుల మీద ఆయన దృష్టి పెట్టారు. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది, హైదరాబాద్ని ఆయన ఒక అంతర్జాతీయ నగరంగా, అన్ని హంగులతో కూడిన నగరంగా చేస్తాను అనే మాట ఆయన చెప్తున్నప్పుడు కొంతమంది ఈరోజు కూడా సినికల్గా ఉన్నారు. ఆయన తెలంగాణ వస్తుందని 14 ఏళ్ల కింద చెప్తే కూడా ఆయన ఈస్ట్ వన్ కలర్ రంగు సినిమా చూపెడుతున్నారని చాలామంది అన్నారు. కానీ అసాధ్యం అనుకున్న తెలంగాణనే సుసాధ్యం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. తప్పకుండా హైదరాబాద్ మహానగరాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ నిజంగా కూడా ఉన్న ప్రతి పౌరుడి భద్రత కానీ, మౌలిక వసతులు కానీ ఇవన్నీ సమకూరాలంటే ఒక దమ్మున్న ధీరోదాత్తమైన నాయకుడు కావాలి, గట్టి సంకల్పం ఉన్న నాయకుడు కావాలి. మాకు ఎవరితోనూ కూడా పేచి లేదు. నేను ఇంకొక మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు చూస్తూ ఉన్నారు ఇన్ని మధ్యన చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు కూడా కలుస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, చక్కగా నవ్వుకుంటున్నారు. మరి వాళ్ళకెళ్ళిన పంచాయతీ మనకైతే అవసరం లేదు, నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరికీ పంచాయతీలు లేవు కాబట్టి మనకైతే పంచాయతీలు లేవని నేను అనుకుంటూ ఉన్నాను. ఇద్దరు చక్కగా ఉన్నారు, ఆయన 24 గంటల పని ఆయనకుంది, అక్కడ 24 గంటలు పని చేసినా సరిపోనంత పని ఉంది. నిజంగా చెప్పాలంటే ఆయనకి, మాకు కూడా అంతే స్థాయిలో పని ఉంది. కాబట్టి గిల్లు కజ్జాలు పెట్టుకోవడానికి, పంచాయతీలు పెట్టుకోవడానికి ఆయనకి తిరగలేదు, మాకు తిరగలేదు. మా పూర్వీకులు కరీంనగర్ నుంచో, సిద్దిపేట నుంచి రావచ్చు, ఇంకొకరు రాజమండ్రి నుంచి రావచ్చు, ఒకరు పంజాబ్ నుంచి రావచ్చు, ఒకరు బెంగాల్ నుంచి రావచ్చు, ఎవరో పర్షియా నుంచి రావచ్చు. హైదరాబాద్కున్న గొప్పతనం అది. జస్ట్ లైక్ హౌ అమెరికా ఇస్ అ కంట్రీ ఫుల్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, సో ఇస్ హైదరాబాద్. హైదరాబాద్ హ్యాస్ పీపుల్ హు ఆర్ సెటిల్డ్ హియర్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. Therefore, I may have come from Siddipet, somebody else may have come from Rajmundry, somebody else may have come from Guntur. How is it any different than Adiyar? I sincerely stand by it. That is not true, that is not church. Because ultimately, that is the truth. If you don't know that, that is the truth. That is the truth. So, technically, Hyderabad is not Telangana Rajdhani. But ultimately, Telangana belongs to India. And Hyderabad belongs to all Indians. That is the truth. I will tell you GHMC, దొంగ తిరుగుడు మాటలు మాట్లాడాల్సిన అవసరం, ఇందులో గెలవకపోతే ఏదో పడిపోతాయి మా కిరీటాలు అనేది ఏమి లేదు. రాష్ట్రంలో ఉండే 67 మున్సిపాలిటీల్లో ఇదో, 6 కార్పొరేషన్లో ఇదో. కాబట్టి ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఇదే రకంగా చూస్తారు. కేసీఆర్ గారు మాటలో చెప్పాలంటే ఆయన ఎప్పుడు పదే పదే ఒకటి చెప్తూ ఉంటారు, బాజాబ్తాగా చేస్తాం, ఏం చేసినా కూడా బాహాటంగానే చేస్తాం తప్ప బేజాబ్తాగా తెరచాటును చేసే వ్యవహారం అనేది మాకు అలవాటు లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదు. హైదరాబాద్ మహానగరాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే చాలా కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇక్కడ పెట్టుబడులు ఇంకా ఆకర్షించాలి,
పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లోనే ఒక గూగుల్ వచ్చింది, ఒక అమెజాన్ వచ్చింది, ఒక ఊబర్ వచ్చింది, వాళ్ళ బిగ్గెస్ట్ ఆఫీసెస్ అవుట్ సైడ్ ఆఫ్ ద యుఎస్ ఇక్కడ పెట్టబోతా ఉన్నారు. భవిష్యత్తులో కూడా నాకు విశ్వాసం ఉంది, ఇంకా కూడా ఐటీ రంగం కానీ ఇతర రంగాలు కానీ మౌలిక వసతుల రంగాలు కానీ విస్తృతంగా పెరుగుతాయి, అవకాశాలు పెరుగుతాయి. అందరికీ కూడా హైదరాబాద్ ఈ రోజున స్థాయి నుంచి మరింత పైకి వస్తుందనే విశ్వాసం సంపూర్ణంగా నాకుంది. అండ్ అల్టిమేట్గా దిస్ ఇస్ ద సిటీ దట్ ఎవ్రీబడి లవ్స్. ఒకసారి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ తర్వాత ఇంకా వేరే ఏ సిటీ కానీ వేరే ఏ పట్టణం కానీ నచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నేను కూడా దేశంలో అన్ని పట్టణాలు తిరిగాను, ఇంతకు మించిన పట్టణం ఉందని నేను అయితే అనుకోలేదు. కాబట్టి మీ అందరితో నా విజ్ఞప్తి, ఈరోజు సిన్సియర్గా ఒక ప్రయత్నం చేస్తున్న పార్టీని, సిన్సియర్గా ఒక ప్రయత్నం చేస్తున్న నాయకుడిని మనందరం ఆశీర్వదిద్దాం, గెలిపిద్దాం. రాజా సూర్యనారాయణ గారు అయితే మీకు సుపరిచితులు, వారు కొత్తగా నేను వారి గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రాంతంలో కార్పొరేటర్గా కూడా పనిచేస్తున్నారు, అందరితో విస్తృతమైన ప్రజా సంబంధాలు ఉన్నాయి. రేపు వారిని మీరు గెలిపించి పంపిస్తే మరి వారు కానీ పెద్ద విజయరామారావు గారు కూడా మరి ఈరోజు వారి లాంటి నాయకుడు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాకు విస్తృతమైన మరి తటస్థులు కానీ విద్యావంతులు కానీ వారిలో కూడా మా పార్టీ గౌరవం కూడా పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే అలాంటి పెద్ద ఆయన ఆలోచించినప్పుడు మరి మేమెందుకు ఆలోచించకూడదని ఒక ధోరణి ఈరోజు డెఫినెట్గా దానివల్ల కూడా మాకు విశ్వాసం పెరిగింది. అందుకే మీ అందరితో నా విజ్ఞప్తి, మరి సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నాం, అదే పద్ధతిని కొనసాగిస్తాం. నేను చెప్పినట్టు ఇది మాకు బోనస్ పీరియడ్, కాబట్టి ఈ బోనస్ పీరియడ్లో ఏకాగ్రతతో సంకల్పంతో హైదరాబాద్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేదానికి మీ సహకారం మీ మద్దతు ఉంటుందని ఆశిస్తూ విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కేఎల్ఎన్ రాజు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంత్రివర్యులు కేటీ రామారావు గారిని కలవడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా కేఎల్ఎన్ రాజు గారి కుటుంబం తరఫున, అదే మా అభ్యర్థి రాజా సూర్యనారాయణ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.